ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములు అనుసరించే వారికి నేను చెలకాడును. కీర్తనల గ్రంథము 119:63. దావీదుకు ఎలాంటి వారు స్నేహితులుగా ఉన్నారో చూడండి. దావీదు ఎలాంటి వారితో స్నేహం చేస్తాడంట? దేవుని యందు భయభక్తులు గల వారితోనూ, మరియు ఆయన యొక్క ఉపదేశాలను అనుసరించే వారితోనూ చేస్తాడంట. అందుకేనేమో దావీదు తన జీవితంలో అంతటి విజయాన్ని అందుకున్నారు. దేవునితో నా హృదయానుసారుడు అనిపించుకునేంతలా అతని జీవితాన్ని జీవించారు. మరి మన స్నేహాలు ఎలాంటి వారితో ఉంటున్నాయి? నీకున్న స్నేహితులు ఎలాంటి వారు? నీవు దేవునిలో మంచిగానే ఉంటున్నావు, ఓకే. మరి నీతో స్నేహం చేసేవారు నీలాగే దేవునిలో ఉన్నవారేనా? ఒకసారి ఆలోచించు. లోకంతో స్నేహం నరకానికి మార్గం, కానీ యేసయ్యతో మరియు ఆయనను విశ్వసించిన వారితో స్నేహం నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవునితో, దేవుని పిల్లలతో స్నేహం చేస్తే లోకం వెర్రిగానే చూస్తుంది, కానీ వారికేం తెలుసు? దేవునితో, దైవికమైన వారితో ఉన్న మాధుర్యం, సమాధానం అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది. కాబట్టి నీ స్నేహం ఎలాంటి వారితో ఉంటుందో చూసుకుని సరైన వారితో స్నేహం చేయడం ప్రారంభించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.